30 నుంచి 40% వరకు ధరలకు మాత్రమే మెడిసిన్ అందించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ కానీ లేక వాళ్ళకి ఏదైనా చిన్న ఇల్లుంటే వచ్చే కిరాయి కానీ ఆ యొక్క మెడిసిన్స్ ఖర్చుమే సరిపోతూ ఉంది. కాబట్టి ఈరోజు తన కొడుకులు బిడ్డలు చూడకపోయినా కూడా సీనియర్ సిటిజన్స్ అందరినీ ఒక కొడుకులాగా నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ పేరుతో వైద్య సహాయకం, అదేవిధంగా తక్కువ ధరకు మెడిసిన్స్ అందించేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్కు ఈ స్కీమ్ను వర్తింపజేస్తున్నాడని మనం చేస్తున్నాను. అదే కాకుండా ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా 4 కోట్ల ఇళ్ళు కట్టడం జరిగింది. రానున్నటువంటి 5 సంవత్సరాల్లో 3 కోట్ల ఇళ్ళు కట్టబోతున్నామని మనం చేస్తున్నాను. గతంలో 5 ఇయర్స్కు 2 కోట్ల చొప్పున 10 ఇయర్స్లో 4 కోట్ల ఇళ్ళు కట్టాము. కానీ ఈ సంవత్సరము టార్గెట్ని పెంచి 5 సంవత్సరాల్లోనే 3 కోట్ల ఇళ్ళు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్స్ను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మెడికల్ కాలేజీలు తక్కువ ధరకు అందించేటువంటి జనఔషధి కేంద్రాలు, ఐఐటీలు, ఐఐఎంలు లాంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలను కూడా చాలా వేగవంతంగా విస్తరించేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఏదో వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వడ్డీలకు నడుపుకునేటువంటి మహిళా సంస్థలుగా ఉండకూడదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే 8 లక్షలకు పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని మరింతగా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క వాటికి కావలసినటువంటి అనేక రకాల స్కిల్లింగ్, అదేవిధంగా ఫైనాన్స్ చేసి వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టించేటువంటి కార్యక్రమం, వాళ్ళకు కావలసినటువంటి సాధికారత కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళతో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్, ఏక్తా మాల్, 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ లాంటి సంస్థలతో కూడా రానున్న రోజుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లింకప్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం. మీకు తెలుసు మహిళల 33% రిజర్వేషన్ చట్టం చేయడం జరిగింది. దాని వెంటనే వచ్చేటువంటి సెన్సస్ పూర్తి కాగానే దాని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు పేపర్ లీకేజీలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగ భర్తీలు చేయడంలో ఆలస్యం అవుతుందో దానిని ట్రాన్స్పరెన్సీతో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఈరోజు పోస్ట్ ఆఫీసులు, దేశంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులు ఇప్పటికే చాలా స్ట్రెంగ్తన్ చేశాం. ఈరోజు కొరియర్ సిస్టమ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వాట్సాప్స్ వచ్చిన వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసుల పని చాలా తగ్గింది. ఎవరు కూడా పోస్ట్ ఆఫీసులోకి ఉత్తరాలు రాసే పరిస్థితి లేదు. ఏమైనా పెద్ద ప్రొడక్ట్స్ ఉంటే కొరియర్ పంపిస్తూ ఉన్నారు, ఇమీడియట్గా కావాలంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా ఏదైనా డాక్యుమెంట్ పంపాలంటే వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క పోస్ట్ ఆఫీసులను సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కేంద్రాలుగా ఉపయోగించాలి. అంటే ఇన్సూరెన్స్ కానీ, విలేజ్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేక సేవింగ్ సెంటర్స్ కానీ, దీన్ని మరింతగా రానున్న రోజుల్లో
పోస్ట్ ఆఫీస్ గోయింగ్ టు బికమ్ ఏ స్మాల్ బ్యాంక్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ ఎవ్రీ విలేజ్. ఆ రకంగా పోస్ట్ ఆఫీసులను చాలా స్ట్రెంగ్తన్ చేస్తామని చెప్పి కూడా ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అగ్రికల్చర్ యాక్టివిటీ మరింత స్ట్రెంగ్తన్ చేస్తాం, ఫిషరీస్ యాక్టివిటీని కూడా చాలా పెద్ద ఎత్తున బ్లూ రెవల్యూషన్ కింద మన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఫిష్ ప్రొడక్ట్